ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకంగా లేదని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఎన్ని నిరసనలు చేసినా ఎంత రెచ్చగొట్టినా సిఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్థిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. సిఏఏ ఎన్ఆర్సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారికి అంతే ముందే అంత తెలివి ఆయనకు. ఈ మధ్యలో ఆయనకు సిఏ అంటే తెలియదు, ఎన్పిఆర్ అంటే తెలియదు, ఎన్ఆర్సీ అంటే తెలియదు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అది ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ, పార్సీలు కానీ, అన్ని మతాల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వము సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. కానీ ఈరోజు దేశంలో అనేక ప్రాంతాలలో ఒక వర్గం వారు రెచ్చగొట్టి మిమ్మల్ని అందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు పంపించేస్తుందనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము ప్రజలలో సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మజ్లిస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు.